తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సిట్టింగులు, ముఖ్య నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకొనున్నారు. అంతేకాదు, మరికొందరు నేతలు కూడా క్యూలో ఉన్నారని, త్వరలోనే కాషాయ కండువా కప్పుకుంటారని కమలనాథులు మీడియా ముందుకొచ్చినప్పుడల్లా చెబుతున్నారు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో పలువురు కాంగ్రెస్ నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. వీరిలో కడప జిల్లా నేతలు, మైదుకూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మల్లికార్జునమూర్తి, మరికొంతమంది నేతలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా నేతలందరికీ కాషాయం కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కాగా పార్టీలో చేరిన వారిలో హైకోర్టు న్యాయవాదులు శ్రీనివాసమూర్తి, సుజన్ కుమార్, లక్ష్మీ ప్రమీల, మరో 50 మంది కార్యకర్తలున్నారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీలో చేరడానికి చేరినటువంటి మేధావుల్ని, పార్టీ నాయకుల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. మిత్రులు, రాజుగారు చెప్పినట్లు భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం కలిగినటువంటి పార్టీ, నైతిక విలువలు కలిగినటువంటి పార్టీ, సామాజిక న్యాయం అందించగలిగినటువంటి ఒక పార్టీ. ఒక సామాన్య వ్యక్తి ఈ దేశ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని కాగలిగినటువంటి పార్టీ భారతదేశం ఏదైనా ఉంది అని అంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. అలాగే ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ సభ్యత్వం కలిగినటువంటి పార్టీ. 2014 నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారి నాయకత్వంలో భారతదేశంలో భారతీయ జనతా పార్టీ, అట్లాగే ప్రభుత్వం రెండు కూడా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందినటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వ పరంగా మోదీ గారు, పార్టీ పరంగా అమిత్ షా గారు, ఇద్దరూ కూడా ఒక్క క్షణం విశ్రమించకుండా ఈ దేశం కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన కోసం, ఈ దేశం గ్రామీణ అభివృద్ధి కోసం, ఈ దేశ రక్షణ కోసం, మరి ఇందాక రాజుగారు చెప్పినట్లు వాళ్ళ జీవితాలను కూడా ఫణంగా పెట్టి నిరంతరం శ్రమిస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉంది, నిస్వార్థంగా అవినీతి రహితంగా ఈ దేశాన్ని పాలిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మనం ఇవాళ ప్రాంతీయ పార్టీల పోకడలు చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో 2014 వచ్చిన తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, ఆ పార్టీని విమర్శించి వచ్చినటువంటి వైఎస్ఆర్సిపి కానీ, ఈ ప్రాంతీయ పార్టీ ఏ ప్రాంతీయ పార్టీ అయినా కూడా కులం, కుటుంబం, అవినీతి, అరాచకం తప్ప అభివృద్ధి అనేటువంటిది వీళ్ళకి పట్టినటువంటి పరిస్థితి కాదు. ఈ దేశ అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధి కూడా జరగాలి అని అన్నా కూడా అది ఒక్క భారతీయ జనతా పార్టీ వల్లే సాధ్యం. అవినీతి రహిత పరిపాలన, ప్రజలందరూ కూడా సురక్షితంగా, సుభిక్షంగా, అవినీతి రహిత అభివృద్ధి ఒక భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోనే సాధ్యం. మరి ఆ విషయాన్ని నమ్మి ఈ రోజున మేధావులు, రాజకీయ నాయకులు,